అయితే అసెంబ్లీ రగడపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సబిత సునీతలకు భట్టీ సమాధానం చెప్పారన్నారు. 2018లో నర్సాపూర్ లో ప్రచారానికి వెళ్తే తనపై 2 కేసులు నమోదయ్యాయన్నారు రేవంత్. ఆ కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అన్నారు రేవంత్. 2018లో మల్కాజ్గిరి నుంచి తనను పోటీ చేయమన్నారు. అయితే తన తరపున ప్రచారం చేస్తానని సబిత హామీ ఇచ్చారు. టికెట్ ప్రకటన రాగానే సబిత పార్టీ మారారన్నారు రేవంత్. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నాం. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత ఇంద్రారెడ్డి అని, నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని సబిత బీఆర్ఎస్ లోకి ఎలా వెళ్ళింది అని, అతి చేస్తే స్పీకర్ కు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కూడా ఉందని రేవంత్ అన్నారు. గతంలో కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వం రద్దు చేయలేదా, తనతో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు టీ తాగిపోయారన్నారు రేవంత్. ఇప్పుడు ఎవరు ఎవరినైనా కలవడం మాట్లాడుకోవడం సహజమైంది అన్నారు రేవంత్.